వెల్కమ్ టు బీవరం టీవీ. ఈ రోజున నూతన యువ దర్శకుడు మరియు రేపు 27వ తారీఖున విడుదల చేయబోతున్న ఎందరో మహానుభావులు చిత్రానికి హీరోగాను యాక్ట్ చేసిన మన తల్లాడి సాయికృష్ణ ఈరోజు మన గెస్టు. ఈ టీవీకి ఎందుకు ఈ కార్యక్రమం పెడుతున్నామంటే, ఎంతోమంది కొత్త కొత్త నిర్మాతలు వస్తున్నారు, వెళుతున్నారు, కానీ ఎవరి సాధక బాధకాలు ఎవరికి తెలియట్లేదు. ఈ భీమవరం టీవీ ద్వారా కొత్తగా వచ్చే నిర్మాతలకి మన ఆల్రెడీ తీసిన సినిమా తీసిన నిర్మాత యొక్క సాధక బాధకాలు తెలిస్తే, కొత్తగా వచ్చిన నిర్మాత దానిలో ఏ విధంగా నిజాలు ఉన్నాయి, ఏ విధంగా అబద్ధాలు ఉన్నాయి, సినిమా తీయాలా వద్దా అని అన్ని నిర్ణయం తీసుకుని ఆలోచించుకోవడం కోసం, ఒక కొత్త నిర్మాతలకి ఒక దారి చూపించడం కోసం ఈ ఇంటర్వ్యూ తీసుకున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సాయికృష్ణ గారు. హవర్ యూ అంటే ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఎంతో వ్యయ ప్రయాసంతో సినిమా తీశారని తెలుసు నాకు. ఇకపోతే అసలు ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు సింపుల్గా? మాది ఖమ్మం జిల్లాకి వరంగల్ జిల్లాకి మిడిల్ అనమాట. మాది తొరూరు అని ఒక పల్లెటూరు అనమాట. సో నేను ఎంటెక్ చేశాను సార్, స్టడీ వచ్చేసి. మాది ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఏదో ఒక 10 మందిలో ఒక డిఫరెంట్ ఉండాలి, 10 మందిలో ఒక డిఫరెంట్ ఉండాలనే ఉద్దేశంతో స్టోరీలు రాస్తూ, నావెల్స్ రాస్తూ, అట్లా డెవలప్ అవుతూ చిన్నగా షార్ట్ ఫిల్మ్స్ తీయడం స్టార్ట్ చేసినాను. ఒకసారి ఒక షార్ట్ ఫిల్మ్కి అవార్డు రావడంతో కొంచెం సపోర్ట్ అనేది నాకు వచ్చేసింది. ఎంకరేజ్ స్టార్ట్ అయింది. సో ఆ ఎంకరేజ్మెంట్ ఏంటంటే, కేసీఆర్ దగ్గర నుంచి, కేసీఆర్ సీఎం కేసీఆర్ గారి దగ్గర నుంచి స్టేట్ థర్డ్ అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఇవంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అయింది. సో ఇక మనకి తీసిన దానికి తిరిగేలేదు అనే ఉద్దేశంతో ఏం తెలుసుకోకుండా, స్టోరీ ఉంది కానీ మూవీ ఎలా తీయాలి, అసలు పోస్ట్ ప్రొడక్షన్స్ ఎక్కడ, టైటిల్ ఏంటి, అసలు రిలీజ్ ఎలా చేయాలి, ఇదని ఏమీ తెలియకుండా ఎందరో మహానుభావులు అని ఒక టైటిల్, ఒక పొలిటికల్ డ్రాబ్యాక్లో స్టోరీ, లవ్ స్టోరీ ఎంచుకొని ఇవన్నీ మల్టీ అన్నీ కాంబినేషన్ చేసుకొని స్టార్ట్ చేశాం. అంటే మీ కేసీఆర్ గారు అవార్డు ఇవ్వడం అనేది మీ జీవితంలో తప్పైంది? లేదు, అదొక మైల్ రాయి. కాకపోతే ఏంటంటే, ఒక అనుభవం ఉన్న డైరెక్టర్ దగ్గర ఏదైనా పని చేసినా, లేదా మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి కనీసం ఒక రోజు స్పెండ్ చేసి, సరే అసలు సినిమా తీయాలంటే ఎలా, ఏం చేయాలి, అసలు సినిమాకి కావాల్సిన అవసరాలు ఏంటి, ఎలా అనేది ఒకటి అవగాహన అది ఉంటే రిలీజ్ చేయడం అనేది బెటర్ అయి ఉండేది. అంటే మీరు చేసిన తప్పు ఇంకోటి ఎవరు చేయకుండా ఉండడం కోసం మీ ఇంటర్వ్యూ ఇవ్వాలా? అంతే, ఎందుకంటే నేను అనుభవం లేకుండా సినిమా తీసి అనుభవం నేర్చుకోగలుగుతున్నాను. సో మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు అనుభవం నేర్చుకున్నాక సినిమా తీస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మీరు రోల్ మోడల్గా నిలవాలనుకుంటున్నారు? నా ఎక్స్పీరియన్స్ అని కాదు, నా తోటి ఫ్రెండ్స్ కాబట్టి. మీ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళకైనా మార్పు వస్తుంది ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ. అసలు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటండి? షార్ట్ ఫిల్మ్ మీన్స్ ఏంటంటే, తక్కువ బడ్జెట్లో ఏదో పాకెట్ మనీతో తీసుకునేదాన్ని షార్ట్ ఫిల్మ్ అంటారు. అది థియేటర్లో రిలీజ్ అవ్వదు, దానికి డబ్బు రాదు, వెనక్కి రాదు, ఏ విధమైన లాభాపేక్ష ఉండదు, ఏదో పేరు కోసమో లేకపోతే మీరు ఏం మీ వర్త్ మీలో ఏముందని తెలుసుకుంటూ కోసం మీరు తీసేదాన్ని ఒక గుర్తింపు రావడం కోసం షార్ట్ ఫిల్మ్. ఆ షార్ట్ ఫిల్మ్ మీకు గుర్తింపు వచ్చింది గౌరవ కేసీఆర్ గారి ద్వారా మీరు అందుకున్నారు, అంతవరకు బాగుంది. మరి సినిమా తీయాలని ఉత్సాహం ఉంటే మీరు ఎవరో ప్రొడ్యూసర్ పట్టుకున్నావు, లేకపోతే ఫ్రెండ్స్ని పట్టుకుని సినిమా తీయాలి, కానీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకుని సినిమా తీయడం ఎంతవరకు న్యాయం? ఒక విధంగా చెప్పాలంటే ఇది న్యాయం కాదు. ఎందుకంటే సొంత వాళ్ళు అంటే బయట వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కాదు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నవాడి దగ్గర 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవడం అంటే అది పెద్ద సమస్య కాదు. మన దగ్గర ఉన్నాయే తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్ని తీసుకెళ్ళి మూవీ తీయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఈ విషయంలో మా అమ్మ నాన్న నాకు ఫుల్ సపోర్ట్ చేయడం వల్ల, మేము మిడిల్ క్లాస్ పర్సన్స్ అయినా కూడా వేరే దగ్గరికి వెళ్ళే అవకాశాల కోసం ఇబ్బందులు పెట్టడం ఎందుకు, ఉన్న డబ్బుతోటి మనమంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని 10 మందికి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ అయ్యాం. ఇది నేను న్యాయం కాదేమో అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు మిమ్మల్ని కని పెంచి పెద్దవాడిని చేసి ఎంటెక్ చదివించింది దేనికోసం అంటే, ఒక ప్రైజ్ కూడా అవుతాడు, రేపొద్దున మనకు ఒక 6 ఇయర్స్ వచ్చిన తర్వాత అతను మనల్ని పోషిస్తాడు ఉద్దేశంతో మిమ్మల్ని ఇంత కని పెంచి పెద్దవాడిని చేశారు మీరు. కానీ ఈవేళ ఆ డబ్బు రూపాయి పోగొట్టు సంపాదించుకున్న డబ్బుని మీరు ఒకసారిగా సినిమా మీద పెట్టారు. ఇప్పుడు మీరు అందాక చెప్పారు మన దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఖర్చు పెట్టినా పర్లేదు అని. కానీ మీ దగ్గర మీ కెపాసిటీ అంతా నాకు తెలియదు, కానీ మీ నాన్నగారు మీ అమ్మగారు కష్టపడి రూపాయి పోగేసి దాచుకున్న డబ్బుని మీరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళ ఫాదర్ మదర్ డబ్బుని మీరు ఖర్చు పెట్టారు. అంటే మీరు సంపాదించిన డబ్బు పాడు చేసినా పర్లేదు, మీరు ఫాదర్ మదర్ సంపాదించిన డబ్బుని మీరు తోపు జోదం ఆడారు మీరు, అంటే ఐ మీన్ ప్లే చేశారు. అవును, రిస్క్ చేశాం. రిస్క్ చేశారు, అది మీ భాషలో రిస్క్ చేశారు. అవును. ఇప్పుడు సినిమా రేపు రిలీజ్ అవుతుంది, సినిమా బ్యాన్ వచ్చింది, అంతవరకు ఓకే, బిజినెస్ అయిందా? జనాలు చూస్తే, అదే ఆడియన్స్ చూస్తే పక్క అవుతుంది. అంటే కారణం ఏంటంటే చిన్న సినిమాలు బిజినెస్ చిన్న సినిమాలు అనేది ఏంటంటే మెయిన్గా ఇక్కడ రిస్క్ వచ్చేది ఏంటంటే సార్, థియేటర్లు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఒక 8 మూవీస్ కొత్త మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఇంతకుముందే ప్రీవియస్లీ రంగస్థలం ఉంది, జగన్మోహన్ రంగ ఉంది, కృష్ణార్జున యుద్ధం ఉంది, రీసెంట్గా భరతనేనేని ఉంది. ఈ 4 మూవీస్ ఉన్నాయి. ఇవి కాక ఇప్పుడు రీసెంట్గా 8 మూవీస్ ఆచార్య అమెరికా యాత్ర కానివ్వండి, కణం కానివ్వండి,
రిమైనింగ్ ఏవైతే మూవీస్ ఉన్నాయో వీళ్ళల్లో జనరల్గా మనలాంటి వాళ్ళు ఏమనుకోవాలి అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి, కొత్త హీరోలకి నా సజెషన్ ఏంటంటే అన్ని మూవీస్ ఆర్డర్లో ఉన్నాక మన మూవీకి థియేటర్ ఎలా వస్తుంది అనేది రంగంలోకి దిగాక అర్థమైపోయింది. సో మనలో దిగిందే వెనక్కి వెళ్ళలేరు, వెళ్ళలేము. ముందు దూగాలంటే మళ్ళీ సముద్రం ఉంటుంది అంటే అందుకనే మరి దీన్నే ప్లానింగ్ అంటారు. ఫ్యూచర్ ఏం జరుగుతుందో తెలిసిన వాడే మగవాడు, మనగాడు. అంటే ఐ మీన్ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందు మనం తెలుసుకుని ప్లాన్ చేస్తే అంటే దానికి కీడవచ్చు మేళవచ్చు. దాంట్లో కూడా ఎంత తెలిసైనా తెలివైన మేధావులైనా నాలంటుడైనా కూడా ఒక్కోసారి మేము పల్టిపడుతూ ఉంటాం. అది ఒక్కోసారి పల్టిపడడం వేరు, 100% పల్టిపడడం వేరు. అందువల్ల మీరు చేసిన మిస్టేక్ ఐ మీన్ అంటే తప్పు ఏంటంటే ఒక సినిమాని తీసేటప్పుడు ఒక బయర్ ఉంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఆడు కొనేలాగా సినిమా తీయాలని ఆలోచన మీరు చేయలేదు. ఫస్ట్ పాయింట్ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు తప్పు చేశారని నేను కామెంట్ చేయట్లేదు. రేపు మీ సినిమా ఇటు వద్ది, ఇటు అయితే 100,000 కోట్లు డబ్బు వస్తుంది అప్పుడు హ్యాపీ. ఒకవేళ ఇప్పుడు మీరే చెప్పారు 4 రన్నింగ్ సినిమాలున్నా 8 సినిమాలు కొత్తగా వచ్చినాయి, 12 సినిమాల్లో మనం విజయం సాధించడం అనేది కొంచెం కష్టతరం పని. ఎందుకంటే ప్రేక్షకుడు టికెట్ కొనుక్కుని ప్రేక్షకుడు 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కునేటప్పుడు ఆడికి హీరో ఉన్నాడా లేదా, హీరోయిన్ ఉందా, బాగా తీసారా, కోట్లు పెట్టి తీసారా అని చూస్తాడు తప్ప సాయికృష్ణ మన ఫ్రెండే కదా చూద్దామని వాళ్ళు తక్కువ ఉంటారు. అవును, వాళ్ళు 10% ఉంటారు. మీ సినిమాకి 90% 50% అయినా ఫుల్ అయితే కానీ మీకు న్యాయం జరగదు. అది మనం తెలియక చేసిన చిన్న తప్పు. దాన్ని భవిష్యత్తులో మిగతా వాళ్ళందరికీ మీరు మార్చుకోమని లేకపోతే సజెషన్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎంటెక్ చదివి ఒక మంచి ఉద్యోగం చేసుకుని ఒక పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన మీరు ఈ సినిమా అనే ఒక మత్తులో కేసీఆర్ గారు ప్రైజ్ ఇచ్చారు కాబట్టి నేనే మగవాడిని తెలంగాణకి అనుకుని మీరు అనుకుని ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమా తీసి మీ ఫాదర్ని మదర్ని ఫైనాన్షియల్గా అంటే మీ ఫాదర్ మదర్ కూడా అన్హ్యాపీగా ఉండి ఉండకపోవచ్చు, బట్ ఎందుకంటే మా అబ్బాయి మీద పెట్టుబడి పెట్టాం కాబట్టి పర్లేదు తప్పేం చేయలేదు మేము అని అనుకుంటారు. నిజమే, నేను కూడా మా అబ్బాయిని పెట్టి సినిమా తీద్దాం అనుకుంటే నేను డబ్బు ఖర్చు పెడతాను. ఖర్చు పెడితే ఏం ఆలోచిస్తాను అంటే మీరు చెప్పినట్టుగా మనకున్న కెపాసిటీలో 10% ఖర్చు పెట్టాలి. అంటే మీకు 100 కోట్లు ఆస్తుంది అనుకోండి, ఒక కోటి పోయినా పర్లేదు. అందుకే మీ ఆస్తి మొత్తం కోటి అయితే ఆ కోటి మీకు పెట్టేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, న్యాయం కాదు కదా. అయితే నా సజెషన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక జీరో బడ్జెట్ సజెషన్, నాకు సజెషన్, నాకు అనిపించిన సజెషన్ అంటే ఇన్ని రోజులు మీ గైడెన్స్లో ఉండడం వల్ల నాకు ఒక గైడెన్స్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మూవీ తీయాలనుకున్న వాళ్ళైతే ఏదైనా ఉంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ దగ్గర వర్క్ చేయడమా, లేదా ఒక ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేయడమా, లేదు అంత తెలివి కాదు ఇంకా ఎక్కువ తెలివి ఉందనుకుంటే టీమ్ వర్క్గా జీరో బడ్జెట్ మూవీ చేయడమా. టీమ్ వర్క్గా చాలా మూవీస్ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటివి చేసుకొని ఒక గెటిన్ అంటే టీం వర్క్ చేసినంత మాత్రం రిలీజ్ అవుద్దాం అనుకోవడం వల్ల తప్పు. ఎందుకంటే ఆ టీం వర్క్ చేయడం అనేది ఓన్లీ ఒక 10 మందికి చూపించుకోవడానికి అయితే యూజ్ అయ్యింది. ఆ టీం వర్క్లో కూడా అలా రిలీజ్ చేసి పెట్టుకోవడం కూడా మీరు ముందే చేంజ్ చేసుకోవాలి, ముందే చేంజ్ చేసుకోవాలి. సో అదే అంటే ఒక ప్లాన్ ఉంటే సినిమా అనేది ఈజీగా రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ నాన్నగారికి మీ అమ్మగారికి రేపు పోగొట్టిన డబ్బుకి సమాధానం ఏం చెప్తారు? సంపాదిస్తాను సార్, ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే సంపాదిస్తాను. మళ్ళీ సినిమా తీస్తారా? కాదండి, మళ్ళీ సినిమా తీసి అలానే కాదు, ఏదో ఒక విధంగా డైరెక్టర్ విధంగా ఏం చేస్తారు, చేస్తే మీరు ఉద్యోగం చేయాలి ఎంటెక్ చేద్దరు కాబట్టి, లేదంటే మీరు తీసిన సినిమా సినిమా ఫీల్డ్ సినిమా తీయాలి, రెండే ఉంటాయి. ఏదో విధంగా ఎక్కడ చేస్తారు అంటే ఇప్పటిదాకా మనం బ్యాంకులు కొలగొట్టలేం, ఇంకేంటి చేయలేము కదా, అంత తెలివితేటలేము మనకి. మన తెలివితేటలు ఎంతసేపు మనం సినిమా తీద్దాం ఎలా తీద్దాం ఆలోచన తప్ప మనం మోసం చేద్దామని ఆలోచన ఉండే మనుషులు కాదు కాబట్టి మనకి అది తెలియదు. కాబట్టి డెఫినెట్ రెండే పనులు చేయాలి, ఎంటెక్ చేద్దాం కాబట్టి మనం జాబ్ చేసి మళ్ళీ. లేదు అదే అయిపోయింది, స్టేజ్ దాటిపోయింది. ఎందుకంటే ఒకసారి దూకాము, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లోతుపాట్లు తెలిసినాయి. నెక్స్ట్ టైం ఏంటంటే మనం తీసిన సినిమా అనేది హిట్గా పోయినా మంచి బిజినెస్ అయ్యేటట్టు అనే అవకాశాలకి సజెషన్స్ వచ్చాయి. ఇప్పుడు జనరల్గా సినిమాను జూదాన్ని కంపేర్ చేస్తారు ఎవరైనా, సినిమా అంటే జూదం లాంటిదని. జూదం అంటే అర్థం ఏంటంటే ప్యాకెట్ కూడా ఏం చేస్తారంటే డబ్బు సంపాదిద్దామని డబ్బు పట్టుకుని క్లబ్కి వెళ్తాడు, ప్యాక్ ఆడతాడు, డబ్బు పోద్ది. పోయిన తర్వాత ఆడేమనుకుంటా అంటే నాకు తెలివితేటలు వచ్చినాయి ఇప్పుడు ఎలా ఆడాలి తీసినాక, ఇప్పుడు నెక్స్ట్ మాత్రం డిఫరెంట్ నేను సంపాదిస్తానని ఆడతాడు. అవును, కాకపోతే అప్పుడు ఉండే డబ్బులు ఉండవు, అది చేతిలో డబ్బులు ఉండవు, అది మళ్ళీ అప్పు చేసి పేకడాలి. అలాగే దాని జూదం అనేది ఎందుకు అన్నారంటే ఇప్పుడు మళ్ళీ సినిమాకి వస్తే మనం సినిమా డబ్బు మీరు సొంత పెట్టి సినిమా తీసేశారు, అది వచ్చిందో పోద్దో తెలియదు ఇంకా, అంటే వస్తుందని ఆశిద్దాం, వస్తే సంతోషం అందరికీ. ప్రాక్టికల్ మాట్లాడుకోవాలంటే 50-50 అనుకో ఛాన్సెస్ ఉన్నాయి, అంటే తక్కువనే 50 కాదు 40-60 ఉన్నాయి. 50-50 అంటే జోదం, అది రావచ్చు రాకపోవచ్చు. కానీ ఇది ఇప్పుడు ఏమైందంటే 40% మనకి పోవడానికి అవకాశం ఉంది, 60% రావడానికి అవకాశం ఉంది, సంపాదించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్పే సజెషన్ ఏంటంటే అంటే మిమ్మల్ని అడిగే సలహా ఏంటంటే ఇప్పుడు మీరు సినిమా మళ్ళీ తీసినా మళ్ళీ ఇంకొకరితో సినిమా తీసేవాళ్ళకి మీరు సలహా చెప్పదలుచుకున్నా కూడా చక్కటి ప్లానింగ్ ఉండగా లేకుండా సినిమా తీయటం అనేది తప్పు. తప్పు, అవును, అది క్లియర్గా అర్థమైంది మీకు. ప్రతిది ఏంటంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సౌండ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, డిఐ కానివ్వండి, ఈ మిక్సింగ్ కానివ్వండి, ఏదైనా అన్నిటి మీద ఒక గ్రిప్ వచ్చినప్పుడు, ఒక ప్లానింగ్ ఉన్నప్పుడు నెక్స్ట్ దీంతోపాటు ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి థియేటర్స్ ఎలా తీసుకోవాలి, టోటలీ వీటన్నిటి మీద గ్రిప్ వచ్చినప్పుడు
అప్పుడు మూవీ అనేది. ఇప్పుడు మీలో ముగ్గురు ఉన్నారు, ఒకటి హీరో, రెండు డైరెక్టర్, మూడు ప్రొడ్యూసర్. మాలో ఒకడే ఉన్నాడు ప్రొడ్యూసర్, మిగతా మాకు తెలియదు. మీరు చెప్పారు అందాక డబ్బింగ్ ఏంటి, రీ రికార్డింగ్ ఏంటి, అయినా గ్రిప్ తెలుసుకోవాలి. మాకు అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకోం కూడా. ఎందుకంటే అన్ని పనులు చేయడానికి మన చిప్ చిన్నదే కాబట్టి, మీరు యువకులు కాబట్టి మీకు కొత్త ఎక్కువ 128 GB చిప్ ఉంది కాబట్టి మీకు అవకాశం ఉంది కాబట్టి ఇన్ని తెలుసుకుంటున్నారు. దానికంటే కూడా ఏదో ఒకదాని మీద మనం స్టాండ్ అయ్యి ముందు సక్సెస్ అయిన తర్వాత 100 పనులు చేయొచ్చు మనం. చేయొచ్చు ఒక పెద్దగా ఒక మనం తెలుసుకోవాల్సిన ఇండస్ట్రీలో ముందు ఒకటి తెలుసుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాంట్లో సక్సెస్ అయ్యి అప్పుడు ఇంకో దాంట్లోకి, అంటే ఇంకో డిపార్ట్మెంట్కి మనం వెళ్ళడం అనేది న్యాయం. మీలాంటి కొత్తగా వచ్చే యువతకి మూడు కోణాల్లోని మూడు పడవల మీద కాళ్ళు వేయొద్దు అని నేను సలహా చెప్తున్నా. అంటే ఆ పడవల మీద కాలు వేయబట్టి నాకు 2 సంవత్సరాల టైం పట్టింది సార్. అప్పుడు ఏమైంది, 2 సంవత్సరాలు లైఫ్ స్పాన్ అయిపోయింది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు ఏమైంది, అదే ఇంట్రెస్ట్ ఉంటే అసలు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అసలు అయినప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కడ వస్తుంది మీకు? అదే మనీ అనేది చాలా ఇబ్బంది. సో ఇవన్నీ ఒక అనుభవం అనమాట. అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే సార్, ఒక మూవీ తీయగానే కొత్త మంది ఫస్ట్ మూవీతోటే క్లోజ్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. అవును, ఎందుకంటే తట్టుకోలేరు. ఎందుకు తట్టుకోలేరు అంటే, మాత్రం ఇంటికి వెళ్ళినా ఇక్కడే ఉంటుంది, మీ నాడు జాడల్లో నడతా. నాడు జాడలు కూడా ఎవరు ఎవరు ఒకళ్ళు ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర అడుగు జాడల్లో నడిచి సాధిస్తారు ఖచ్చితంగా, సక్సెస్ఫుల్గా మళ్ళీ మీరు నిరూపించుకుంటారు. నిరూపించుకుంటే నాలాంటి వాళ్ళకి ఇంకొంత మందికి నేను ఇన్స్పైర్ అవుతాను, మార్గదర్శ అవుతారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సినిమాకి కావాల్సిన ఏంటంటే ముందు మూడు విషయాలు తెలుసుకోవాలి. మీరే ప్రేక్షకుడు. అవును, ప్రేక్షకుడు అనే వాళ్ళు వేరే సపరేట్ ఎక్కడో వేరే ఉండరు. మీరే ప్రేక్షకులు, మనమే ప్రేక్షకులం. మనం ఏ సినిమాకి వెళ్తాం, ఎందుకు వెళ్తాం, ఎలా వెళ్తాం, ఎలా వెళ్తాం అని ఒకసారి తెలుసుకుంటే మన సినిమాలో కథ వస్తుంది, హీరోలు వస్తారు, అందరూ వస్తారు. చాలామంది తెలియక నేను సినిమా తిద్దే జనం ఎందుకు చూడడం అనుకుంటాడు. జనం ఎందుకు చూస్తారు, నువ్వు ఎందుకు చూస్తావు, నువ్వే చూడాలి కదా. చూడు నువ్వు అంటే ఐ మీన్ ప్రేక్షకుడు, ప్రేక్షకుడు ఒక ప్రేక్షకుడుగా నువ్వే చూడినప్పుడు జనం వేరే వాళ్ళు ఎందుకు చూస్తారు, అది ఆలోచించాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్త వాళ్ళతో తీసిన సినిమాకి ఒక రేటు, చిరంజీవి సినిమాకి ఒక రేటు, ఇంకో సినిమాకి ఒక రేటు ఉండదు. అందరికీ ఒకటే రేటు కదా, సినిమా అంటే టికెట్ కొంటే ఒకటే రేటు అందరికీ. ఆ ఒకే టికెట్ కొనుక్కున్నప్పుడు ప్రేక్షకుడు దృష్టిలో మనం ఆడు ఏ సినిమాకి వెళ్దామని చూస్తాడు. ముందు ఇప్పుడు మీరు చెప్పారు 4 సినిమాలు ఆడుతున్నాయన్నారు, ఆ 4 సినిమాల్లో టాప్ హీరో ఎవరున్నారో ఆ లిస్ట్కి వెళ్తారు. ఇంకా డబ్బు ఉంటే 2 సినిమాలు, ఇంకా డబ్బు ఉంటే 3 సినిమాలు. మీ దగ్గర రావడానికి 12 సినిమాలు రావాలి డబ్బు. అంటే ఈ వారంలో 12 సినిమాలు చూసే కెపాసిటీ డబ్బు ఉంటే ఆడికి మీరు వస్తాడు. డబ్బు ఉన్నా టైం ఉండదు, వారానికి 7 సినిమాలు ఒక్కొక్క షో. అదే నెక్స్ట్ అది చెప్పొద్దాం, డబ్బు ఉంటే అంటారేమో, డబ్బు ఉంటే ఎలాగా టైం ఎక్కడ ఉందని అడుగుతున్నాను. లేదు కాబట్టి ఈ మాత్రం పరిపక్వమైన నాలెడ్జ్ ఉంటే ఇండస్ట్రీకి బాగు మంచి రోజులు వస్తాయి, మీకు కూడా మంచి రోజులు వస్తాయి. చాలామంది తెలియక యువత కొత్త కొత్తగా వచ్చి ఇలాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. అంటే ముందు ప్రాక్టీస్ అనేది చాలా, అనుభవం అనేది ఇంపార్టెంట్. అనుభవం వచ్చాక ఏం చేసినా అనేది అప్పుడు తట్టుకునే ధైర్యం. మీ సినిమా గురించి చూద్దాం, మన ఎందరో మహానుభావ సినిమాలో ఏంటి హైలైట్స్, ఎందుకు చూడాలి సినిమా? ఓకే, దీంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే సార్, ఒక 200 మెంబర్స్ని కొత్త వాళ్ళని, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇండస్ట్రీకి, అదే వెండితెర మీకు పరిచయం చేయడం అనేది మెయిన్ హైలైట్. సో 200 మంది ఎవరు, అది కొత్త టెక్నీషియన్లు అయినా ఆర్టిస్టులు అయినా టోటల్ కలిపి. అంటే ఈ 200 మెంబర్స్ని చూడడానికి మేమే వస్తామని ఆడియన్స్ అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే కొంతమందికి వీళ్ళందరినీ చూడడానికి మేము డబ్బులు పెట్టుకొని రావాలని అనిపిస్తుంది కొంతమందికి. సో ఇది ఎవరికి యూజ్ అయ్యింది అంటే, టెక్నికల్గా మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ, ఫిలిం మేకర్స్ కానీ, ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ ఆడియన్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చింది అంటే, న్యాచురల్గా యాక్టింగ్, అంటే ఓ వల్గారిటీ లేకుండా మూవీలో, ఒక రొమాన్స్ లేకుండా, ఒక బూత్ లేకుండా, స్వచ్ఛమైన లవ్, స్వచ్ఛమైన ప్రేమ. పెద్దవాళ్ళు బర్ణి గారు, కిషోర్ దాస్ గారు, మీరు, ఇంకొంత మంది తెలిసిన యాక్టర్లు, వీళ్ళందరూ యాక్టింగ్ చేయడం అనేది ఆడియన్స్కి కొంచెం రీచ్ అయ్యేది అనమాట. అంటే పెద్ద సినిమాలతో పాటు ఇంకా దీంట్లో ఏం చూడొచ్చు అనుకుంటే ఈ జోనర్ ఒకటి. ఇంకో జోనర్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా కామెడీని స్పాట్లో, అది కల్పించిన హాస్యం కాకుండా హార్ట్ఫుల్గా వచ్చే హాస్యం ఉంటుంది, కథలోనే హాస్యం. ఇంకా పెద్ద ఎసెట్ ఏంటంటే మ్యూజిక్ అనేది. టెక్నీషియన్ మా మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ్ అనేసి కొత్త, అతను సాంగ్స్ అతనే ఇచ్చాడు, మ్యూజిక్ కూడా తనే ఇచ్చాడు. సో ఇవన్నీ ఒక పెద్ద ఎసెట్ అనమాట మాకు. మరి మీరు ఎన్ని చెప్పారు కదా, ఎన్ని చెప్పాలంటే ముందు ప్రేక్షకుడు థియేటర్ రావాలిగా, చెప్పడానికి చెప్పాలి. అవును, కాబట్టి ఇప్పుడు ఒక మహేష్ బాబు సినిమా అయితే ఆ పోస్టర్ చూసి జనం దూకుతారు, బాగుంటే కంటిన్యూ చేస్తారు, బాగోపోతే బాగోలేదు చెప్తారు. మహేష్ బాబు అయినోటి మీరే నోటే, బాగోనప్పుడు బాగుంటే అందరికీ అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఇంతమంది 200 మంది టెక్నీషియన్లు, మీ చెప్పిన సిద్ధార్థ అనే మ్యూజిక్ డైరెక్టర్, ఈ ప్రతిభ ఎన్ని తెలియాలంటే ముందు ప్రేక్షకుడు రావాలి. ప్రేక్షకుడు రావాలంటే థియేటర్ కావాలి, థియేటర్ కావాలంటే ప్రమోషన్ కావాలి. ఎన్ని 1x1 లింక్ ఉండాలి, చైన్ లింక్ ప్రాసెస్ అనమాట. చదువుకున్నప్పుడు ఎన్ని మీరు న్యాయం చేశారా? చేశాను. అంటే సోషల్ మీడియాలో కానీ, సోషల్ అంటే నా మేరకి,
మీ బడ్జెట్ కెపాసిటీ? మా బడ్జెట్ ఇప్పుడు నేను కోట్లు కోట్లు పెట్టి పెద్ద పెద్ద ప్రమోషన్స్ కాదు, చిన్న చిన్న నాకు తోచిన వర్షన్లో పేపర్ యాడ్స్ కానివ్వండి, వాల్ పోస్టర్లు కానివ్వండి, సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు కానివ్వండి, టీవీ ఛానల్లో రెండు మూడు ఇంటర్వ్యూలు కానివ్వండి. సో ఇలాంటి వర్షన్లో నా ప్లాన్లో నేను చేసుకున్నాను. సో నా ప్లాన్ ఎంతవరకు రీచ్ అయ్యింది అనేది ఆడియన్స్, ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కానివ్వండి, మన వెల్విషర్స్ కానివ్వండి, లేదా సినిమా చూసిన ఆడియన్స్ మౌత్ టాక్ ద్వారా కానివ్వండి, నేను ఇవి నమ్మగలుగుతున్నాను. ఇప్పుడు ఇప్పుడు నేను కూడా మీకు మీలాంటి కొత్త దర్శక నిర్మాతలకి నేను చెప్పే సలహా ఏంటంటే, ఫస్ట్ అవగాహనతో సినిమా తీయండి. సినిమా తీయద్దు అంటలా, సినిమా తీయద్దని నేను చెప్పినా కూడా మానరు కాబట్టి సినిమా తీయమని అంట. సినిమా తీయండి, అవగాహనతో సినిమా తీయండి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే సాధక బాధకాలు చెప్పారు దీంట్లో మైనస్లు ప్లస్లు చెప్పారు, సినిమాలో 10 ప్లస్లు ఉన్నాయి. కానీ అటు మీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లు కానివ్వండి, సినిమా మేకింగ్లు కానీ రెండు సంవత్సరాల నుంచి సినిమా తీయటం కానివ్వండి, అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ కూడా మీ ఎక్స్పీరియన్స్ని అవతలుడికి ఉపయోగపడేలాగా, ఆడు అతను కూడా ఆ తప్పు మళ్ళీ చేయకుండా మీ వీడియో చూసి ఓహో ఇలాంటి తప్పులు ఉండే కాబట్టి మనం దీని ముందే సరి చేస్తున్నామని సరి చేసుకుని సినిమా తీస్తే ఇండస్ట్రీకి లాభదాయకం, మీకు లాభదాయకం. అవును, ఎవరికైనా మేకర్కి కూడా యూజ్ఫుల్. మీరు మీ అమ్మగారు నాన్నగారి దగ్గర తెచ్చిన డబ్బుని ఎంత త్వరగా పూర్తి వాళ్ళకి ఇస్తారా అనేది విషయం క్వశ్చన్ అన్నది. క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇలాగ కాకుండా కన్న తల్లిదండ్రులు డబ్బట్టి సినిమాలు తీయడం కాకుండా, ఇప్పుడు సినిమా తీయడం అనేది దానికి జీరో బడ్జెట్ అనే ఒక స్కీమ్ ఉందని చెప్పాను, నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేసుకునేది అది చేయొచ్చు. అలాగే మీ సినిమా తీసేటప్పుడు ముందుగానే నేను ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు రిలీజ్ చేసే బాధ్యతని వాళ్ళు షోల్డర్స్ మీద వేసుకుంటే, షోల్డర్ మీద వేసుకుంటే అప్పుడు మీకు ఈజీ అవుతుంది, ఈజీ అవుద్ది. ఎందుకంటే అతను కూడా షోల్డర్ మీద వేసుకుంటా అంటే నీ మీద నమ్మకం ఉంటే, ఇతను బాధ ఎత్తాడు సాయకృష్ణ అని నమ్మకం ఉంటే. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఒక చిన్న ప్రూఫ్, అది ఒక ట్రైలర్ చూపిస్తున్నారు సినిమా, సినిమా నేను తీశాను, ఇది నా వర్త్, నిన్ను తప్పులు ఉండొచ్చు రైట్లు ఉండొచ్చు, ఇవన్నీ నెక్స్ట్ టైం మనం సరి చేసుకుంటాం అని చూపిస్తున్నారు కాబట్టి మనం దీన్ని బట్టి ఇతనికి అవకాశం వచ్చని ఫ్రెండ్స్ అందరూ అనుకుంటారు, అలా నాలుగు రోజులు అనుకుంటాడు. కాబట్టి నెక్స్ట్ సినిమాకి మీరు డెఫినెట్గా షోల్డర్ మీద వేసుకుని మీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ముందు వస్తారు. ఈ సినిమా వరకు ఎవరు అందరూ పడవలసిన కష్టమంతా మీరు ఒక్కరు పడ్డారు కాబట్టి, అందరూ పడ్డారు కాకపోతే కొంచెం వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కష్టపడ్డారు తప్ప ఫైనాన్షియల్గా మీరు నష్టపోయారు. అంటే డబ్బు ఖర్చు పెట్టింది మీరు, శ్రమ అనేది అందరూ పడతారు, శ్రమ దానం చేస్తే నష్టమే లేదు కానీ డబ్బు పోతే కానీ కష్టం నష్టం కదా. ఎనీహౌ మీకు మంచి జరగాలని, ఈ సినిమా మీకు రిలీజ్ అయిన తర్వాత ఇంకొక సినిమా మీరు తీయటం కోసం మీకు మంచి ఉత్సాహం ప్రోత్సాహం ఉన్నారు, టీమ్ ఉన్నారు కాబట్టి టీం ఉన్నారు, జరగాలని మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వివరం టీవీ ద్వారా ఒక 10 మంది ప్రేక్షకులనైనా, 10 మంది నిర్మాతలనైనా, కొత్తగా వచ్చిన నిర్మాతలనైనా ఇన్స్పైర్ చేసేలాగా ఉండాలి. నిర్మాతల సైడ్, నా సైడ్ ఏంటంటే ఫిల్మ్ మేకర్ సైడ్, మీరు కూడా కొంచెం ఈ ఇంటర్వ్యూ చూసి దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి మీరంటే మీకంటూ ఒక ఎస్టిమేషన్ వేసుకొని, లేదా సార్ వాళ్ళంటి పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి ఒక 1 అవర్ స్పెండ్ చేసి సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాము అనేసి ఒక గైడెన్స్ కనుక వాళ్ళు తీసుకోగలితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ చేయండి. అంటే మీరు తీసిన తర్వాత మేము చెప్పలేము, లేదు తీయకముందు తీయకముందు వస్తేనే మేము సలహా చెప్పగలం, తీసిన తర్వాత ఆల్ ది బెస్ట్ అని చెప్పగలం తప్ప ఇంకేం చేయలేదు. ఆల్ ది బెస్ట్లో నేను ఉన్నా కాబట్టి, ఎందుకంటే తీసిన తర్వాత మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను కాబట్టి. సో ఒక అనుభవం సరే, ఏదైనా మనకు ప్రాక్టీస్ ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ కాబట్టి భవిష్యత్తులో అయినా సరే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొత్తగా వచ్చే యువతరాన్ని ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్తూ వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ మీరు ఇచ్చిన ఇవాళ ఇంటర్వ్యూ వల్ల 10 మంది నిర్మాతలైనా మారి మంచితనం చేసుకుని కోరుకుంటున్నాను. April 22 విడుదల అవుతున్న మా ఎంద్రో మహానుభావుల చిత్రాన్ని మీరు అందరూ చూసి నచ్చితే ఇంకో 10 మందికి చూడాలని చెప్పాలని కోరుకుంటూ మీ సాయికృష్ణ. అలాగే నేను కూడా మీకు చెప్పే సలహా ఏంటంటే, ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేద్దాం, ఒక కొత్త ఉత్సాహంగా ఉన్నటువంటి ఇలాంటి యూత్ డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఆర్టిస్టులు కానీ మనం ఎంకరేజ్ చేద్దాం. మనం రోజు ఖర్చు పెట్టి రోజు బోల్డ్ డబ్బు ఖర్చు పెడతాం కాబట్టి ఈ సినిమాని ఎంకరేజ్ చేయడం కోసమైనా ఒక 100 రూపాయలు మీ జేబులోంచి తీసి ఆ సినిమా చూసి ఈ కరోనాని ఎంకరేజ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.